సో అందుకనే ఆటోలు మాట్లాడుకుంటున్నాం, నడవడానికి వెళ్తున్నాం కాబట్టి. వీడు మా తమ్ముడు, వాడు మా తమ్ముడు కొడుకు, వీడు ఇంకొక చిన్నోడు మా తమ్ముడు కొడుకు. ఇక హాసిని వచ్చింది, టేస్ట్లు చూస్తుంది ఎప్పుడు. సో ఆటోలో బయలుదేరాము ఇప్పుడే. హాసిని పిల్లలందరినీ తీసుకొని మేము ఆటోలో వెళ్తున్నాం. మా తమ్ముడు కూడా ఉన్నాడు. పిల్లలందరూ చూడండి, వీడే మా తమ్ముడు. అందరూ చెప్పండి గోవింద అని. మా చెల్లి కొబ్బరికాయలు తీసుకుంటుంది, మా తమ్ముడు భార్య కూడా తను కూడా తీసుకుంటుంది. అలిపిరికి అయితే రీచ్ అయిపోయాము. నడక దారికి ఇది మార్గం. అందరూ ఈ దారి నుండే నడుచుకొని వెళ్తూ ఉంటారన్నమాట. సో మెట్లు ఎక్కడానికి అందరూ ఇక్కడికే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టుకొని గోవింద నామాలు కొట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు అందరూ. చూసారుగా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. ఇంకా రాలేదు వాళ్ళు దగ్గరికి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కర్పూరం అగరబత్తులు వెలిగిస్తున్నారు. కొబ్బరికాయలు కూడా చూసారు కదా, ఇక్కడే కొడుతున్నారు అన్నమాట అందరూ. కుంకుమ పసుపు కూడా ఇక్కడ వేస్తూ ఉన్నారు అందరూ. దేవుడికి నమస్కారం చేసుకొని వాళ్ళ పాదయాత్రని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట అందరూ. చూశారు కదా మెట్లన్నిటికీ కుంకుమ పసుపు రాసి భక్తులు అలాగే మొక్కుకొని, కొంతమంది ఒక్కొక్క మెట్టుకు కూడా ఇట్లాగా బొట్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారన్నమాట కొండపైకి వెళ్ళేటప్పుడు నడుచుకునే వాళ్ళు స్పెషల్గా. నేను దగ్గర దగ్గర ఒక 15 ఏళ్ళు అయిందండి వచ్చి, ఎందుకంటే నా కూతురికి ఫస్ట్ పుట్టెంటుకలు తీపిచ్చేటప్పుడు మాత్రం వచ్చాను, మళ్ళీ రావటానికి కుదరలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు పిలిపించుకున్నాడు, సంతోషంగానే ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరుపతికి వస్తున్నాము. చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. భక్తులు సాష్టాంగ నమస్కారం చేసుకొని ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటారన్నమాట. దానికనే ఒక శిల్పంలాగా పెట్టారండి ఇక్కడ. వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఆ భంగిమ ఉంది. కొత్తగా ఈ నడిచే వాళ్ళకి మాత్రం ఇది దొరుకుతుందండి. గోశాల కట్టారనమాట, అక్కడికి వెళ్ళి గోవులకు కూడా మనం నమస్కరించుకొని రావచ్చు. ఇది కొత్తగా పెట్టిందనమాట. శ్రీవారి పాదాల మండపం అండి ఇది, వెళ్తున్నాము. శ్రీవారి పాదాల మండపంని దర్శించుకొని వచ్చేసానండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా ఇదే రాజగోపురం అన్నమాట, శ్రీవారి రాజగోపురం. నడక దారిలో మాత్రమే మనకి దర్శనం అవుతుంది. రాజగోపురం నుండి లోపలికి వచ్చామండి. వస్తే మీకు ఇలాగా మళ్ళీ మెట్లు దొరుకుతాయి, కొండ ఎక్కే మొత్తం కూడా మెట్లు ఉంటాయి. కాకపోతే చాలా అంటే చాలా మారిపోయిందండి. 15 సంవత్సరాల క్రితం నేను చూసిన తిరుపతికి ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది. చూడండి కొంతమంది భక్తులు వాళ్ళకి బిలీఫ్తో ఇలాగ ఏదో కోరుకొని మొక్కులు
ఇట్లాగా కడదా అన్నారన్నమాట. ఒక్కొక్క రాయిని పేర్చి నడకదారిలో ఇట్లా కట్టారు. వెంకటేశ్వని అభయహస్తం జ్ఞాన మార్గం చూపు నేస్తం. శిలలోనే ఆంజనేయ స్వామి. ఆంజనేయుని చూస్తున్నాం ఎమ్మటే ఇక్కడ ఆంజనేయ స్వరూపమే ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క కొండ మీద ఆంజనేయ స్వామి ప్రతిరూపం అయితే చెక్కి ఉంచారండి. ఇక్కడ కోటేషన్ రాశారు చూడండి, తైలము లేకుండా దీపం వెలగదు, భక్తి లేక మనిషి తరించలేడు. చూస్తున్నారు కదా, కొంతమంది భక్తులు పసుపు కుంకుమని ప్రతి ఒక్క మెట్టుకి పెట్టుకుంటా వాళ్ళు పైకి ఎక్కుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మొక్కులు మొక్కుంటారు కదా, అలా అన్నమాట. ఇంకా 3,350 మెట్లు ఉన్నాయండి. ఎక్కేదరికే ఇప్పటికి దగ్గర దగ్గర 200 అంతా ఎక్కింది అంతే, ఇంకా అంత ఉంది. పైకి వెళ్ళేదాకా మీకు చూపిస్తూనే ఉంటా ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఇది ఉంటే. కథ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, కెమెరాని యూజ్ చేయడానికి వదలట్లేదు మెయిన్ మెయిన్ ప్లేసుల్లో. అయినా ఎట్లాగట్లాగా అందరూ చూడాలి, మా ప్రేక్షకులు అందరూ చూడాలి, అందుకోసమే ఈ ప్రయత్నం అన్నమాట. స్పెషల్గా క్రేజీ స్పైసీ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఇది, అంత కష్టపడి మేము చేస్తున్నాం అన్నమాట. మీరందరూ కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాలని. అయినా అన్ని రకాల షాపులు ఉన్నాయండి, షోడాల దగ్గర నుండి అన్నీ దొరుకుతున్నాయి. ఇటువైపు చూస్తే టిఫిన్లు, కాఫీలు, టీలు, దోశలు కూడా వేస్తూ ఉన్నారు. ఒకవైపు గజేంద్ర మోక్షం ప్రతీకగా ఇక్కడ ఒక చిన్న శిల్పకళ చేసి పెట్టారండి. ఏనుగుంది, విష్ణుమూర్తి ఉన్నారు. నడిచి నడిచి కొంచెం ఆయాసం వచ్చింది, అందుకనే కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. అందరూ అక్కడక్కడ ఆగుతూ ఉన్నారు, కూర్చుంటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు అన్నమాట. కొంతమంది మెట్టు మెట్టుకి ఇలా కర్పూరం కూడా వెలిగిస్తూ వెళ్తున్నారు. దాదాపుగా 2,000 పైన స్టెప్స్ ఎక్కేసి వచ్చాను. మా పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళు, మాకే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు గాలిగోపురం దగ్గరికి వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇదే గాలిగోపురం. సో మెయిన్ ఇది ఎంట్రన్స్ అన్నమాట, అంటే హాఫ్ హాఫ్ వచ్చేసినట్టే. ఇంకా 1,000+ ఉన్నాయి స్టెప్స్, అవి కూడా ఎక్కాలన్నమాట. ఈ గాలిగోపురం అని చెప్తారండి దీన్ని. ఈ నైట్ టైము 3 నామాలు లైట్లు వెలుగుతూ ఉంటాయి, ఒకవైపు శంఖు ఇంకొక వైపు చక్రం, ఈ శంఖు చక్రాలు అన్నమాట. ఇవేమంటే కింద మనం తిరుపతికి కొంచెం దూరం నుండి చూస్తే ఈ 3 నామాలు ఇవి లైటింగ్లతో కనిపిస్తాయి కదా, అదే అన్నమాట. ఇది ఆ ప్లేసే ఇది ఇక్కడ. సో ఈ గాలిగోపురం మీద నుండి తిరుపతి కంప్లీట్ వ్యూ ఇట్లా చూడండి, తిరుపతి సిటీ. వ్యూ చూస్తానికైతే చాలా బాగుంటుంది.
గాలిగోపురం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఒక్క నిమిషం ఆగి ఈ వ్యూని కూడా చూసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. రాత్రిపూట కూడా బాగా కనిపిస్తుంది, విద్యుత్ కాంతులతో చాలా బాగుంటుంది అన్నమాట. సో గాలిగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత చూసారు కదా క్రౌడ్ అంతా, అందరు భక్తులు అందరూ ఒక చోట కూర్చోడానికి బాగా ప్లేస్ అన్నమాట. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అంటే అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చోట చాలా ఫ్లాట్గా ఉందన్నమాట సర్ఫేస్. సో గాలిగోపురం దాటి వచ్చేసాము చివరికి. ఇప్పుడు మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇంకా కొంచెం. ఇప్పుడు నాకు కనిపించారు వీళ్ళు, పొద్దున్న మిస్ అయ్యారు వీళ్ళందరూ, ఇప్పుడు కనిపించారు. ఫుల్ యాక్టివ్గా పరిగెత్తా ఉన్నారు. మనం నడవలేం కానీ వీళ్ళైతే బాగా పరిగెత్తా ఉంటారు. పరిగెత్తావురా నువ్వు? ఎలా పరిగెత్తావు? ఎట్లా? కాలుతో. కాలుతోనా? నుంచొని చెప్పు. కాలుతో. చేతులతో అన్నారు. సుజీత్, సో చూడండి అందరూ కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇక్కడ నుండి బయలుదేరుతాం మళ్ళీ. ఇంకా ఒక పెద్ద టాస్క్ వచ్చింది, మోకాల పర్వతం. అక్కడికి వెళ్తే కానీ నిజమైన నొప్పులు తెలుస్తాయి అందరికీ. సో అది కూడా చూపిస్తాను, రండి. బాగా టైర్డ్ అయిపోయారు. కొండ ఎక్కి ఎక్కి మా తమ్ముడు మజ్జిగ తాగుతున్నాడు. అందరూ మా చుట్టాలందరూ మజ్జిగ తాగుతూ ఉన్నారు. హాస్ని అమ్ముతో పాటు సెటిల్ అయిపోయిందండి. తనకి బెస్ట్ ఫ్రెండ్ అమ్ము అంటే, వాళ్ళిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. చాలా సేపు తర్వాత రోడ్డు కనిపించింది, కానీ ఆ రోడ్లోకి మేమైతే వెళ్ళలేము, ఎందుకంటే మేము నడుస్తున్నాం కాబట్టి. ఈ కార్లోనే వెళ్తున్నాయి కదా, అందుకే కొండ దిగుతుంది అన్నమాట. అవి ఇటువైపు నుండి వాళ్ళు కొండ దిగుతున్నాయి. రిటర్న్ వెళ్తున్న భక్తులు అన్నమాట వీళ్ళందరూ. ఈ కారుల్లో జీపుల్లో వచ్చే వాళ్ళందరూ రిటర్న్ వెళ్తున్నారు. నడుచుకొని వెళ్ళే వాళ్ళు అంటే అండర్ గ్రౌండ్లో అండర్ పాస్ ఉంది అన్నమాట, అండర్ పాస్లో నుండి వెళ్ళాలి. సో చూద్దాం. కృష్ణావతారం చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఈ విగ్రహం. శ్రీకృష్ణుడు విగ్రహం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దగ్గర దగ్గర ఒక 20 అడుగులు ఉంటుంది ఇది విగ్రహం. అందరు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. చెప్తే మామిడికాయ పిస్తా చెప్పు. శ్రీనివాస చెప్పు. గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కల్కి అవతారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి బృహత్ ఆకారంలో పెద్ద ఆంజనేయ స్వామి. ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. దొరసాని మండపం. కరెక్ట్గా అయితే మాకు తెలీదు, కానీ జనాలు చూసారా ఎంత గలీజ్ చేస్తారో, పేర్లు ఏవేవో పిచ్చి పిచ్చికి రాసి ఇలాంటి పుణ్యక్షేత్రాలను కూడా చాలా ఇలా దరిద్రంగా చేయకూడదు. చూసారా తిరుపతి కొండలు, తిరుమల. ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం, మోకాల పర్వతానికి ఇప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడ నుండి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కొంచెం బస్సులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. నడిచేవాళ్ళు ఈ షెడ్లోనే వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి.
పిల్లలు వాళ్ళతో నడిచే వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇలా షెడ్ లోపలే వెళ్తే మంచిది. చూసారా పైన కొండల మీద ఉండే చిన్నగా జలధారలు, ఎక్కువ ఫ్లో ఏం లేవు కానీ కొంచెం చూస్తానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవే అన్నమాట బెనిఫిట్స్. మనం నడుచుకొని వెళ్తే ఇలాంటి చాలా చూస్తానికి దొరుకుతాయి అన్నమాట తిరుమలలో. సో ఫైనల్గా మోకాలి మిట్ట గోపురం అని వచ్చేసాము. నడిచే వాళ్ళు ఎక్కువగా కష్టంగా ఫీల్ అయ్యే ఘట్టం అన్నమాట ఇది. ఆల్రెడీ లాస్ట్ ఒకసారి నడిచినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఒక 15-20 నిమిషాల్లో మీరు ఈ ప్రాసెస్ కూడా ఫినిష్ అయిపోయింది. కాకపోతే ఏమంటే ఈ మోకాలి పర్వతం అని చెప్తా ఉంటాం కదా, కొంతమంది మోకాలి మీదే నడుస్తారు అన్నమాట. అంటే అన్ని స్టెప్పులు ఏం కాదు, అట్లీస్ట్ ఒక 9-10 ఇలాగా వాళ్ళు మొక్కున్న దాన్ని బట్టి కొంతమంది పర్వతాన్ని అలాగ కూడా మొక్కుతూ ఉంటారన్నమాట. చూద్దాం రండి లోపలికి వెళ్దాం. కొంతమంది చూసారా మోకాల మీద నడుస్తున్నారు. ఇలాగా ప్రత్యేకంగా మొక్కున్న వాళ్ళు మాత్రమే ఇలా నడుస్తారండి, అందరూ నడవాలని లేదు. మోకాలి పర్వతం అని చెప్తారు. దగ్గర దగ్గర 650 మెట్లు ఉంటాయండి. ఇవి చాలా కష్టం అన్నమాట ఈ మెట్లు, కానీ జనాలు భక్తితో ఎక్కేస్తారు. కష్టం ఎటువంటిది అనిపించకుండా ఎక్కుతారు. చూసారా చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారు. సో చూస్తున్నారు కదా కాలినడకన వచ్చేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ నుండి మనం డైరెక్ట్ నడుచుకొని అంతే అన్నమాట. పొద్దున దగ్గర 8:30 స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 2:30 అయింది టైము, అంటే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ అయితే అయింది. అందరూ ఫుల్ కష్టపడ్డారు, మొఖాలు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది ఫుల్. అంట ఇది చూడండి వీడు కూడా. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇది ఏమంటే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి నేను స్టార్ట్ చేశాను పైకి ఎక్కటం. దగ్గర 8.5 కిలోమీటర్లు 3,800 దగ్గరగా స్టెప్స్ అన్నమాట, అవన్నీ ఎక్కేసి వచ్చాము. సో ఈ వ్లాగ్ వీడియో అయితే ఇదే అన్నమాట. మా ఛానల్ పేరు తెలుసు కదా క్రేజీ స్పైసీ ఫుడ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీకు మేము చేసిస్తాము. అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామి కృప దయ అందరి మీద ఉండాలి అని, అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా.